గత ప్రభుత్వాలు బిజినెస్ గేమ్స్ కే ప్రాధాన్యత ఇచ్చి గ్రామీణ ఆటగాళ్లను మర్చిపోయారని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట స్థాయి అండర్ 19 కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక అన్ని రకాల ఆటలకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు మంత్రి. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తేవాలన్నదే తమ సర్కార్ ధ్యేయమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అడుగులు అంతర్జాతీయ వ్యవధిపై హైదరాబాద్ లో నిలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి గారు ఏ స్ఫూర్తితోనైతే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చినామో ఆ స్ఫూర్తిని అన్ని రంగాల్లో కనిపించేటట్లుగా చేయాలని, విద్యార్థుల నుండి అది ప్రారంభం చేయాలని, గత కొంతకాలంగా విద్యారంగంలో వస్తున్న పెడధరలు ఏదైతే ఉన్నాయో కేవలం చదువు అంటే మార్కులని, ఆ మార్కులు వస్తేనే మనం బతకగలుగుతామని, లేకపోతే ముందు జీవితమే లేదనే పద్ధతుల్లో విద్యారంగంలో వచ్చే పెడధరలకు మూల కారణం క్రీడల్లో భాగస్వామ్యం చేయకపోవడమే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, అదే విధంగా బాల్ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, వీటన్నింటినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్ లో షటిల్లో మనం రజతం వచ్చింది. అదే విధంగా గెలిచిన రెండు పథకాలు మహిళలే గెలిచినారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేటువంటి వైపు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీకు అండగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా